ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య మరియు వాస్తుశాస్త్రములు మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య అనిస్సరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ పిక్సర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ తులారాశివారికి రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా ఎందుకంటే ఇన్ని రోజులు సంచరిస్తున్నటువంటి రాహు మిథునం నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు కేతు వచ్చేసి మనకి ధనస్సు రాశిలో నుంచి వృచ్చికంలోకి వస్తున్నాడు ఈ మార్పు మూలంగా ఏంటంటే ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వరకు ఆ గ్రహాలు ఏవైతే రాహుకేతులు ఉన్నాయో ఆ స్థితిలో ఉంటాయి వృషభ మరియు వృచ్చికాలలో ఇలా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా అందరూ ఏమనుకుంటారంటే రాహుకేతు రావుకేతు మార్పున ఎప్పుడు చెడు అనుకుంటారు అలా కాదు ప్రతి గ్రహము కూడా అది మారిన సందర్భంలో కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది కొన్ని విషయాల్లో మనం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతాం అయితే ఇక్కడ ఏంటంటే డేట్స్ వైజ్గా మనం గనక ఆ మార్పు ఏ డేట్స్ వైజ్గా ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి అని చెప్పి తెలుసుకుంటూ ఏ విషయాల్లో బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పి తెలుసుకున్నట్లయితే ఆ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అన్నప్పుడు మనం కాస్త ఆ రెండు గంటలు ఎక్కువ కష్టపడి అభివృద్ధిలోకి వస్తాం ఆ రకంగా గనక మనం తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ముందుగా మనం చెప్పుకుందాం ఏ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా యాక్సిడెంట్స్ విషయంలో పర్టికులర్గా ఏంటంటే మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తుకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల్లోని మీరు డెవలప్మెంట్స్ విషయాల్లోని పర్టికులర్ ఏదైనా మిషనరీస్ లేనట్లయితే ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే ఇంట్లోని ఏ పవర్ దానికి సంబంధించినవి ఎలక్ట్రిషియన్ రాపోతే మనమే ఏదో దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి ఆకస్మికంగా ఏదైనా సంఘటనలు జరుగుతాయి ఈ సందర్భంలో అది ఎప్పుడు అని చెప్పి చూసినట్లయితే ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మీకు ఉద్యోగంలో సడన్ చేంజెస్ కావచ్చు ఉద్యోగ మూలకంగా కొంత ధనయోగము ఉంటుంది అక్కడ కాకపోతే ఏంటంటే సడన్గా కొంత స్ట్రెస్ మూలంగా సడన్ చేంజెస్ అనేటువంటి కనిపిస్తున్నాయి ఎప్పుడు అని చెప్పి చూసినట్లయితే రెండో జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై జూలై రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అలాగే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చూడండి మనం భూమి మీద కావచ్చు లేనట్లయితే ఒక్కోసారి మనకి తెలియకుండానే పెద్ద పెద్ద మిషనరీస్ లాంటివి తీసుకొచ్చేసి ఏదో ఫ్యాక్టరీ పెట్టేద్దాం ఏదో హడావిడి చేస్తారు అలాంటివి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ డేట్స్లో పర్టికులర్గా చేయకూడదు అని చెప్పి చూసినట్లయితే ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అలాగే మనకి ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఏదైనా స్థాపించడం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి పెట్టుకునేటప్పుడు ఇక్కడ యోగం ఉంటుంది అందులో సందేహం లేదు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ఇక్కడ కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ అంటే కొంచెం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది అది ఎప్పుడు అని చూసినట్లయితే ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో భూమి కొనుగోలు కావచ్చు మిషనరీస్ ఏదైనా పెట్టేటప్పుడు కాస్త ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా దాన్ని మీరు కన్సిడర్ చేసి మోటివేట్ చేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఇక మీకు గవర్నమెంట్ నుంచి ఫాదర్ వైఫ్ నుంచి అదేవిధంగా కొంతమంది ప్రెగ్నెన్సీ అయినప్పుడు కాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎప్పుడు ఉన్నాయి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో మీరు ఎప్పుడు కేర్గా ఎప్పుడు ఉండాలి అని చెప్పి చూసినట్లయితే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కేర్గా ఉండండి అలాగే మనకు చూడండి ఒక్కొక్కసారి రైతులను కనుక తీసుకున్నట్లయితే గోధుమ పంట కానీ లేనట్లయితే ఎర్రటి వస్తువుల విషయంలో కానీ బంగారం విషయంలో కానీ అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ తండ్రి గారిని ఎక్కడైనా దూర ప్రాంతాలకి పంపించడం ఒక్కోసారి మనం ఏం చేస్తుంటాం అంటే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒక బ్రదర్ కనుక ఏ విదేశాల్లో ఉన్నారనుకోండి సింగిల్గా పంపిస్తుంటాం ఉంటాం ఒక్కోసారి పేరెంట్స్ అది పర్టికులర్గా పేరెంట్స్ని విదేశీయాణాలకు పంపించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఈ డేట్స్లో పర్టికులర్ అది ఎప్పుడు అని చెప్పి తీసుకున్నట్లయితే ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై మధ్యలో ఒకసారి మరియు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అలాగే ఇక్కడ గవర్నమెంట్ కంఫర్ట్స్ మనకు ఒక్కోసారి ఏమవుతుంటుందంటే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కంఫర్ట్స్ అనుభవిస్తూ ఉంటాం వచ్చే సమయం కూడా అక్కడుంది అలాగే మనకి రోడ్ వైడింగ్లో కానీ ఏదైనా కారణం చేత కొంత ప్రాపర్టీ కట్టవడం కూడా కనిపిస్తుంది అది ఎప్పుడు ఏ సందర్భంలో అని చెప్పి చూసినట్లయితే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఇక మీకు ఏ సందర్భంలో బ్రహ్మాండంగా చేసే వ్యాపారాల్లోని బంధువర్గం మూలంగాను చదువుతున్నటువంటి ముఖ్యంగా చదువుతున్నటువంటి ఏదైనా సబ్జెక్ట్ విషయంలో కావచ్చు విద్యా విషయంలో కావచ్చు ఎప్పుడు బాగుంటుంది ఏ డేట్స్లో ఏ విషయంలో బాగుంటుంది చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారంలో పర్టికులర్గా పార్ట్నర్స్ మూలంగా వ్యాపారంలో కొంత ఇన్వెస్ట్మెంట్ రావడము వ్యాపారంలో ఆకస్మికంగా ధనం రావడం అనేటువంటిది ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు మే రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో బ్రహ్మాండంగా ఉంది తులారాశి వారికి అంటే మీకు అలాగే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎప్పుడూ లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్గా ఈ టైంలో చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మధ్యలో ఒకసారి చాలా బాగుంది మరియు ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కూడా ఆ యొక్క రాహుకేతుల యొక్క కదలికల మూలంగా ఇక్కడ కూడా బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ యోగాస్ ఉన్నాయి ఇక్కడ అలాగే చూడండి మనం ఒకసారి సొంతంగా ఏదో కొత్తగా ఆఫీస్ పెట్టుకోవడం కానీ ఒక బిజినెస్ సెంటర్ పెట్టుకోవడం కానీ ఒక విద్యా సంస్థ పెట్టుకోవడం కానీ లేనట్లయితే మనం ఇంకేదైనా కొత్తగా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాం ఎలా అంటే మనం చేస్తున్న ఉద్యోగం కంటే ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలి డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి కోర్సెస్ చేసి ఎటువంటి ఎగ్జామ్స్లో మనం సక్సెస్ అయితే మనకి ఆ పై స్థాయి వస్తుందని కొన్ని కొన్నిసార్లు మనం తీసుకుని ఉంటే ఒక్కోసారి ఆటంకం కలుగుతుంది కానీ ఒక్కోసారి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అది ఎప్పుడుంది మీకు సూపర్ సక్సెస్ ఎప్పుడుంది విద్యార్థులకు కానీ విద్యాపరంగా ఏదైనా సంస్థలు నడిపేటువంటి వారికి కానీ ఆఫీసులు పెట్టుకోవడం కానీ ఇటువంటివి ఎప్పుడు బాగున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఐదు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు మార్చి రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి బ్రహ్మాండంగా ఉంది అయితే ఇక్కడ మనకి ఇప్పటివరకు మనం బిజినెస్గా పాజిటివ్ చెప్పుకున్నాం మరి బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండవలసిన సందర్భాలు ఏమిటి ఎప్పుడున్నాయని చెప్పి చూసినట్లయితే బిజినెస్ పరంగా మనము నిర్ణయాలు అంటే మన బిజినెస్ ప్రోడక్ట్ని ఒక మంచి మార్కెట్ ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఈ ప్రోడక్ట్ వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం మనకు కనుక క్లారిటీ ఉంది లేదు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కొంచెం ఇలాగే ఉంటుంది దాని తర్వాత బాగుంటుందని మనకు ధైర్యం ఉంటుంది అది పర్టికులర్గా డేట్స్ ఎప్పుడు చెప్పి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే జస్ట్ ఒక థర్టీ ఫోర్ డేస్ అక్కడ ఆ ఫ్లక్చువేషన్ అనేవి కనిపిస్తుంది మరియు అంటే బిజినెస్ పరంగా కొన్ని మార్పులు కూడా ఉన్నాయి అక్కడ మరియు బిజినెస్లో ఒక్కోసారి మనం మనం మనీ పెడతాము పెట్టకూడని సందర్భాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నుంచి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మధ్యలోని మరియు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి బంధువర్గం మూలంగా కావచ్చు కొన్ని బిజినెస్ అన్ప్లాన్డ్గా చేయడం వల్ల కూడా ఒక్కోసారి మనకు మనీ స్ట్రక్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరియు బిజినెస్ మూలంగా గొడవలు కావచ్చు బిజినెస్ మూలంగా కొన్ని కొన్ని వల్ల వర్గం వల్ల కావచ్చు కాంపిటేటర్స్ వల్ల కావచ్చు కొంత స్ట్రెస్ కానీ బిజినెస్ మూలంగా ఎప్పుడు ఉంది అని చెప్పి చూసినట్లయితే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి మరియు ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై రెండు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి అలాగే మీకు ధనపరంగా ఎప్పుడు బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే సడన్గా కలిసి వస్తూ ఉంటుంది చూసారు ఒక్కోసారి పార్ట్నర్స్ వల్ల కావచ్చు ఇంకో రకంగా ఇంకో రకంగా బ్రహ్మాండంగా కలిసి రావడం ఓన్లీ మనీ వైజ్గా కనుక తీసుకున్నట్లయితే నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి బ్రహ్మాండంగా ఉంది మరియు అదేవిధంగా ఒక్కోసారి చూడండి మనకి ఈజీగా వస్తూ ఉంటాయి అది కూడా ఏదైనా సెటిల్మెంట్ ద్వారా కావచ్చు కొన్ని కొన్ని ఈజీగా వచ్చిన మనీ ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నుంచి ఏడు నవంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో అలాగే అంటే ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో అలాగే పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కంఫర్ట్స్ ఈజీగా మనీ రావడం కావచ్చు అంటే కష్టపడకుండా ఏది రాదు బట్ మీరు చేసే దాంట్లోనే ఒక్కొక్కసారి ఈజీగా అయిపోతూ ఉంటుంది పెద్ద డీల్ వచ్చింది అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్నారు ఒక భూమి ఇంకోరికి పంపిస్తున్నారు పెద్ద డీల్ ఒక్కోసారి మనకి తక్కువ స్పామ్ ఆఫ్ టైంలోనే కుదిరిపోతుంది అప్పుడు అది కూడా మనం ఈజీ మనీకి తీసుకోవచ్చు ఒక్కోసారి అదే డీలు రెండు మూడు నెలలు సంవత్సరం ఆరు నెలలు కూడా సాగుతూ ఉంటుంది సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకోవాలి అంతేగాని కష్టపడకుండా ఏదే రాదు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు వెహికల్స్ కానీ గృహం కానీ స్టార్ట్ చేయడం మూలంగా బ్రహ్మాండంగా ఉండడం వెహికల్స్ గృహము వెహికల్ బిజినెస్లు అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి టెక్స్టైల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు కావచ్చు అంటే కళారంగాలకు సంబంధించినటువంటి బిజినెస్లు వెహికల్సు అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలకి ఎప్పుడు బాగుంది కొంతమంది అడుగుతూ ఉంటారు నేను ఇప్పుడు బ్యాంకింగ్ రాద్దాం అనుకుంటున్నాను నేను ప్రిపేర్ అవ్వమంటారా ఇస్ ఇట్ కరెక్ట్ టైం అని అడుగుతూ ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి ఈ డేట్స్లో ప్రిపేర్ అయినట్లయితే దానికి సంబంధించినవి ఏమైనా సరే పనులు ప్రారంభించినట్లయితే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఎప్పుడు అని చెప్పి చూసినట్లయితే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి మరియు ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి మరొకసారి ఎప్పుడు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి ఇవన్నీ మనం పాజిటివ్ చెప్పుకున్నాం అంటే ధనపరంగా మరి ధనపరంగా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే మనం ఒక్కోసారి ఏం చేస్తుంటామంటే చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళు ఏదో ఇంక కట్ చేశారని మనీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే అందరికీ కూడా ఎంతోమంది కట్ అవుతుంది కట్ చేశారనో లేనట్లయితే లేడీ బాస్ ఉండి తన ఏదో హింసిస్తుందనో కొన్ని సందర్భాల్లో మనం వెక్స్ అయిపోతాం చేస్తున్న జాబ్లో బట్ మనం కొంచెం ఓపిక గనక పట్టినట్లయితే మార్పు అనేటువంటిది వస్తుంది అది పర్టికులర్గా ఏ డేట్స్లో ఇటువంటివి జరుగుతాయి మీకు అని చెప్పి తీసుకున్నట్లయితే ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మరియు మనం ఒక్కొసారి చూడండి ఎవరికైనా తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి డబ్బులు ఇస్తే డబ్బులు ఇంకా రావు అది పర్ఫెక్ట్గా ఈ డేట్స్లో ఇస్తే రావు అని చెప్పి తెలుసుకుంటే ఆ డేట్స్లో మనం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మన డబ్బులు మనకు మిగులుతాయి అది ఎప్పుడు అని చెప్పి చూసినట్లయితే పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మరొకసారి కూడా ఉంది అది ఎప్పుడు అని చెప్పి చూసినట్లయితే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలోని ఇది ఈ డేట్స్లోనే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు చిట్టి ఎత్తి ఇవ్వంగానే దాని తర్వాత వాళ్ళు మాయమైపోతారు పాపం చిట్ ఫండ్స్ నడిపేటువంటి వారికి పర్టికులర్గా ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి వారికి పర్టికులర్గా చెప్తున్నాను అలాగే కొంతమందికి సుఖవ్యాధులు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ సీక్రెట్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ కానీ లేనట్లయితే ఒక్కోసారి మనకు చూడండి వివాహం అయిన తర్వాత భార్య మూలకంగా గొడవలు వస్తూ ఉంటాయి అంటే ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉంటాయి అదేమోద్దంటే చెలికి చెలికి అది కోర్టు కేసుల వరకు వెళ్ళిపోతుంటుంది ముఖ్యంగా స్త్రీలతో శత్రుత్వం పెట్టుకోకుండా సమయం ఒక్క మొక్కలో చెప్పాలంటది ఎవరైనా కానివ్వండి పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క విషయాల్లో మరొకసారి కొన్ని సందర్భాల్లో రెగ్యులర్గా మనీ పే చేయాల్సి వస్తుంది సార్ కొన్ని కొన్నిటికి ఈ డేట్స్లో చేయకుండా ఇంట్లో ఉండలేను కదా అని సంశయం వస్తుంది చేసే వృత్తిపరంగా తీసుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా దేవతా అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కనుక మన మీద కలిగితే మనకి ఇబ్బంది పడకుండా ఉంటాం మరి అప్పుడు ఏం చేయాలి నవగ్రహాలలో కేతు రాహు కుజగ్రహాల దగ్గర చక్కగా భక్తితో దీపాన్ని పెట్టండి ప్రదక్షిణం చేయండి బయటికి రండి రెండవది గణపతి దుర్గా స్కందుని యొక్క ఆరాధన ఆరాధన అంటే ఏంటంటే ఆ యొక్క స్తోత్రాలు చదువుకోవడం దీపం పెట్టుకోవడం భక్తి శ్రద్ధలతో ఉన్న పది నిమిషాలు మూడవది ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవుని అందులో ముఖ్యంగా దేశీవాలి గోవండి జెర్సీ గోవు కాదు దేశీవాలి గోవుకి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి అక్కడ గడ్డది దొరుకుతుంది చక్కగా ప్రేమగా గడ్డిని పెట్టండి క్యారెట్స్ చక్కగా తురిమి క్యారెట్స్ పెట్టండి ఒక్కొక్క క్యారెట్ తినిపించండి అమ్మవారి నామం తలుచుకుంటూ తినిపించండి ఓం శ్రీ మాత్రే నమహ అనుకుంటూ లేదా ఓం దుర్గాయ నమహ అనుకుంటూ ఓం స్కందాయ స్కందమహ అనుకుంటూ క్యారెట్స్ తినిపించడము బి కాస్త బియ్యం పిండి తీసుకొని అందులో తురిమిన బెల్లము కొంచెం తేనె అట్లాంటి దేశ నాలుగు ఉండల్లా తయారు చేసి చక్కగా గోవు తినిపించండి ఇలా గనక చేసినట్లయితే మనం ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండిపోవడం కుదరదు చేయాల్సి వస్తుంది కంటిన్యూస్గా కొన్ని పనులు ఇలా చేస్తూ మీరు కనుక ఫాలో అయినట్లయితే సర్వత్రా విజయం మీ వెంట ఉంటుంది సర్వే జనా